ఆదేశ్యమన్నారా శ్రీమతి రామానుజన్ మహా 108 దివ్యదేశాలలో కాంచీపురం చుట్టుపక్కల ఒక దివ్యదేశం తిరునీరగం 47 దివ్యదేశం. మనం ఒక్క దివ్యదేశానికి వెళితే 4 దివ్యదేశ పెరుమాళ్ళను సేవించుకోవచ్చు. ఊరగం, నీరగం, కారగం, కార్వాణం, ఉలగాళంద పెరుమాళ్ళ ఆస్థానం. తిరుమంగయ్యాళ్వారు తిరునెడుం దాండకంలో ఒక్క పాసురంలోనే ఇన్ని దివ్యదేశాలకు మంగళాశాసనం చేశారు. నీరగత్తాయ్ నిడువరయ్యిన్ బుచ్చి మేలాయ్, నిలాతింగల్ తుండత్తాయ్ నిరైంద కచ్చి ఊరగత్తాయ్, ఒంతురైనీర్ వెక్కావుళ్ళాయ్ ఉళ్ళువారుళ్ళత్తాయ్, ఉలగమేత్తం కారగత్తాయ్, కార్వానత్తుళ్ళాయ్ కళ్వా, కామరుపుం కావిరియన్ తెన్బాల్ మన్ను పేరగత్తాయ్, పేరాదు ఎన్ నెంజినుళ్ళాయ్ పెరుమాన్వం తిరువడియే పేణినేనే అని అద్భుతంగా ఒక పాసురంలోనే అనేక దివ్యదేశాలకు మంగళాశాసనం చేశారు. ఒక్క దివ్యదేశానికి 100 పాసురాలు మంగళాశాసనం చేశారు. ఒక్క దివ్యదేశం 50 పాసురాల్లోనూ మంగళాశాసనం చేశారు. ఒక్క పాసురంలో అనేక దివ్యదేశాలకు కూడా మంగళాశాసనం చేసిన వైభవం మన తిరుమంగై మన్ననికి మాత్రమే. నీరగంలో పెద్ద పెరుమాళ్, ఉలగళంద పెరుమాళ్ళు అన్నమాట, చాలా పెద్దగా ఉంటారు. కింద నుంచి మనం శిరస్సు పైకెత్తి సేవించాలి ఉలగళంద పెరుమాళ్ళని. దివ్యమంగళ విగ్రహం అంత అద్భుతంగా నల్లగా పళపళ పళపళ మెరుస్తూ ఉంటారన్నమాట పెరుమాళ్, పెద్ద పెరుమాళ్. ఎడమ పాదాన్ని పైకు చాచి వేంచేసి ఉంటారు ఉలగళంద పెరుమాళ్. రెండు కళ్ళు మనకు సరిపోవు, అంత అద్భుతమైన తిరుక్కోలం, నింద్ర తిరుక్కోలం ఉలగళంద పెరుమాళ్. పంచ సహజంగానే దివ్యమంగళ విగ్రహానికి పంచ ఉంటుంది. ఆ పంచ ఎంత అద్భుతంగా ఉంటుందో ఉలగళంద పెరుమాళ్ళకి. చాలా అద్భుతంగా పంచకట్టు, సహజమైన పెరుమాళ్ళు అన్నమాట. ఎలా వేయించేశారు ఇక్కడికి? బలి ప్రార్థించాడు, ఒక్కసారి లోకాలన్నీ కొలిచే దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలని ఉంది స్వామి అని ప్రార్థించగా, బలిని అనుగ్రహించటానికిగా మనందరికీ తన దివ్యమంగళ విగ్రహం సేవ సాయించటానికిగా మన కోసం వేయించేసిన పెరుమాళ్ ఉలగళంద పెరుమాళ్. నీరగం, కారగం, కార్వాణం అద్భుతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి త్రివిక్రమ పెరుమాళ్ళకి. ఏమేమి గుణాలు అంటే, నీరగం పెరుమాళ్ళకి నీర్మై అనే కళ్యాణ గుణం ఉంది. ఎంత నీర్మై స్వామికి! మనం ప్రార్థించామా, మనం అసలు ఆ కాలంలో కృతయుగంలో ఎలా ఉన్నామో కూడా తెలీదు. రాయిగా ఉన్నామా, ఒక మొక్కగా ఉన్నామా, ఒక మృగంగా ఉన్నామా, ఒక కీటకంగా ఉన్నామా, ఒక మనిషిగా ఎలా ఉన్నామో కూడా మనం తెలీదు. మనం ప్రార్థించామా, స్వామి లోకాలన్నీ కొలుస్తున్నావు కదా, అందరి శిరస్సు మీద పాదం పెట్టావు కదా, నా శిరస్సు మీద కూడా పాదం పెట్టవా స్వామి అని మనం ప్రార్థించామా? ప్రార్థించకుండానే అందరి శిరస్సుల మీద పాదాన్ని పెట్టాడు పరమాత్మ. కథా పునఃశంకరథాంక కల్పక ధ్వజార వింద్రాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మధీయం మూర్ధం నం అలంకరిష్యతి అనే స్తోత్రరత్నంలో పరమాచార్యులైన ఆళవందార్లు అద్భుతంగా అనుగ్రహించారు. ప్రార్థించకుండానే అందరి శిరస్సు మీద పాదం పెట్టినవాడు ఆ ఉలగళంద పెరుమాళ్, మన త్రివిక్రమ నాయనార్లు. నీరు అందరికీ ధారకం, మన నీరగత్త పెరుమాళ్ళు కూడా మనందరికీ ధారకం. మనము పెరుమాళ్ళను సేవిస్తే మన నేత్రాల నుంచి నీరు వస్తుందో రాదో కానీ, ఆశ్రితుల్ని చూడగానే పెరుమాళ్ళ నేత్రాల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయట. కాలాడు నెంజడియుం కన్సుడలు పెరుమాళ్ళను అనుభవించేటప్పుడు నేత్రాల నుంచి బాష్పాలు రావాలట, మనస్సంతా కరిగిపోవాలట. అలా పెరుమాళ్ళని అనుభవించాలి. మనకు ఆ స్థితి ఉందో లేదో తెలియదు కానీ పెరుమాళ్ళు మాత్రం ఆశ్రితుల్ని చూడగానే సక్తమైపోతాట, ఆనంద బాష్పాలు వస్తాయట, మనసంతా కరిగిపోతుందట. అలా నీర్మై అనే కళ్యాణ గుణం కలిగిన వాడు మన ఉలగళంద పెరుమాళ్. జగదీశ్వర పెరుమాళ్, నింద్ర తిరుక్కోలం, నిలమంగైవల్లి నాచ్యార్లు, అక్రూర తీర్థం, తిరునీరగం అనే దివ్యదేశం. జై శ్రీమన్నారాయణ.